मुखी मापि न वक्षोरुहा पाणिभ्याम् अलिबूणरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रति सौ बहुनात्र किमुक्तेन शृणु त्वं कुम्भसम्भव नानेन सदृशं स्तोत्रं सर्वतन्त्रेषु विद्यते बहुनात्र किमुक्तेन शृणु त्वं कुम्भसम्भव न अनेन सदृशं स्तोत्रम् సర్వతంత్రేషు విద్యతే హయగ్రీవుడు అగస్త్యునికి లలితా నామాల శక్తిని గురించి వివరిస్తున్నాడు అగస్త్య మహర్షి లోకల్లో మంత్రాలు తంత్రాలు యంత్రాలు అని మూడు ఉన్నాయి కదా మంత్రాలు తంత్రాలు యంత్రాలు మంత్రాలు అంటే మనకి తెలుసు మననం చేయడం చేత మను మననం చేయడం చేత మననా రక్షణ శక్తిని ఉండేటటువంటివేవో ఇచ్చేవి అవి మంత్రాలు ఓ ఉదాహరణకి నమశివాయ ఉంది అని అనుకుందాం అక్షరానికి లక్ష చొప్పున అంటే నమశివాయ మంత్రాన్ని ఐదు లక్షల మార్లు అలా మననం చేసినట్టయితే అది అప్పుడు పట్టియడాన్ని ప్రారంభిస్తుంది అలా నమో భగవతే వాసుదేవాయ అదేవిధంగా నమో భగవతే రుద్రాయ ఇలా వరుసగా మంత్రాలు చాలా ఉన్నాయి ఇవన్నీ మననాత్ త్రాయతే ఇది మంత్ర మననం చేయడం వల్ల వ్యక్తిని రక్షించేందుకు సమర్థమవుతాయి అవి ఎంత గొప్ప ఆలోచనో చూడండి మహర్షులది కొన్ని అక్షరాలనిచ్చి వీటి నాయన నువ్వు నిన్ను రక్షించేలా నువ్వు చేసుకో అన్నారు తండ్రి మనకేం చేస్తాడు కొంత బంగారాన్ని కొంత వెండిని కొంత భూమిని ఓ చిన్న ఇంటిని ఇచ్చి నాయన ఇది నేను నీకు ఏదగినటువంటి ఆస్తిగా అనుకున్నాను సమానంగా అందరికీ ఇస్తూ నీ వాటాకి ఇది ఇచ్చాను దీన్ని జాగ్రత్తగా రక్షించుకో దీన్ని సరిగా చేసుకున్నట్టయితే వృత్తి పొందుతుంది లేని పక్షంలో ఇది నష్టమై నువ్వు ఇబ్బంది పడతావు అని కదా చెప్పి కన్ను మూస్తాడు మహర్షులైనటువంటి వాళ్ళు కూడా కొన్ని అక్షరాలను మనకిచ్చి అదృశ్యమైపోయారు అదిగో ఆ ఇచ్చిన అక్షరాలు నమశివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అలాగే గాయత్రి మంత్రం లక్ష్మీ సహస్రం ఏదో లక్ష్మీ నృసింహ స్తోత్రం లక్ష్మీ నృసింహ మంత్రం ఇలా చాలా మంత్రాలు వీటిలో ఏది నీకు శ్రమ కాకుండా అవుతుందో దాన్ని అలా అనుసరించి మంత్రాన్ని చేసుకో అది మంత్రం మంత్రం కాక ఒకవేళ నువ్వు యంత్రాన్ని ఆశిస్తావా ఆ యంత్రాన్ని కూడా రచించి ఇచ్చారు మహానుభవాలు యంత్రము అంటే ఒక రాగి రేకును తీసుకుని దానికి అంటే ఏ మంత్రానికి ఎంత పరిమాణంలో రాగిరేకు ఉండాలో అంత పరిమాణంలోనూ రాగిరేకుని ఏర్పాటు చేసి ఆ రాగిరేకు ఎంత మందంలో ఉండాలో కూడా శాస్త్ర గ్రంథం ప్రకారం లెక్కేసుకుని దానికి తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర దిశలతో పాటు ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయువ్య దిక్కుల్ని కూడా చూసుకుని ఏ బీజ అక్షరాన్ని ఏ దిక్కున రాయాలో ఏ మంత్రాన్ని ఏ విధంగా ఏ గుండ్రమైనటువంటి వర్తుల ఆకారంలో రాయాలో ఎక్కడ త్రిభుజ ఆకారంలో ఎక్కడ షట్కోణ ఆకారంలో ఏ విధంగా రాయాలో ఒక విధానం ఉంటే ఆ విధానాన్ని క్రమం తప్పకుండా అక్షర రూపంలో అలా నిక్షేపిస్తూ యంత్రాన్ని చేస్తారు ఓహో రాగిరేఖ మీద అన్ని అక్షరాలు చెక్కేసాం బ్రహ్మాండమైన బీజాక్షరాలన్నీ రాగిరేకి మీద వేసేసాం కాబట్టి ఇది వారిని రక్షించేస్తుందని తల కింద దిండు కింద పెట్టుకుంటే ఏ ప్రయోజనము ఉండదు విద్యుత్తు ప్రవహించడానికి కావలసినటువంటి తీగని అలా గోడలో అమర్చి విద్యుత్ శక్తిని దాంట్లోకి పంపించకపోతే ఎలా దీపం వెలగదు అలా ఒట్టిగా రాగిరేకి మీద బీజాక్షరాలన్నింటినీ చెక్కేసి తల కింద పెట్టుకు పడుకుని ఏదో అయిపోతుంది అనుకుంటే ఏమీ కాదు దానిలోనికి తపశక్తిని నిక్షేపించాలి ఏ విధమైన బీజ అక్షరాలు ఎన్నున్నాయో ఏ అక్షరానికి ఎంత శక్తిని దాని ఎందు నిక్షేపించాలో ఆ మంత్ర అర్ణవ సుధాకరాన్ని పరిశీలించి అంత మంత్రశక్తిని ఆ బీజాక్షరంలో నింపుతూ ఉంటే యంత్రంలో రాయబడ్డటువంటి అన్ని అక్షరాలకి సంపూర్ణమైన తపశక్తి లభించి అప్పుడు మన దైవ పూజా మందిరంలో ఉన్నటువంటి విగ్రహం ఉందో ఆ నిత్యము అభిషేకం చేసే ఆ శివ లింగం క్రిందో అలా ఏర్పాటు చేసినట్టయితే ఈ యంత్రం ద్వారా తపశ్శక్తి పై ఉన్నటువంటి ఆ దేవతామూర్తిలోనికి వచ్చి ఆ దేవతామూర్తికి ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఆశీర్వచనం ఫలరూపంగా మనకు వస్తుంది ఇది అసత్యమైన విషయం కాదు దృఢమైన విషయం శాస్త్రబద్ధమైన విషయం అనుభవంలో సత్యమని నిరూపించేటటువంటి యథార్థం అలా నిత్యము ఆ యంత్రానికి పూజ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆకర్షణ శక్తి పెరిగి తీరుతుంది కొన్ని దేవాలయాలు అలా బూజుపట్టి ఉండిపోవడానికి గబ్బిలాలు తిరుగుతూ ఉండడానికి కొన్ని దేవాలయాల్లో నిత్యము దీప ధూప నైవేద్యాలు అత్యద్భుతంగా జరుగుతూ ప్రతినిత్యము కూడా జనం అలా ఎదురు చూస్తూ ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటల సేపు కూడా దైవ దర్శనానికి ఎదురు చూస్తూ ఉండడానికి కారణం నిత్య అర్చన చేయడం అర్చన చేయబడ్డటువంటి తపశ్శక్తిని యంత్రంలోనికి నిక్షేపించడం తప్ప వేరు మాత్రం కాదు అంచేతనే మహానుభావులైనటువంటి కంచి కామకోటి పరమ ఆచార్యుల వారు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారు సాక్షాన్ మోక్షానికి వెళ్ళినటువంటి పెద్దవారు ఓ మాట అన్నారు ఒకసారి పలకీలో తాము వెడుతూ ఉన్నటువంటి వేళ దూరంగా ఒక శివాలయం కనిపించింది వెంటనే ఆయన ఒకసారి పల్లకిని ఆపమన్నారు బోయిలు ఆపగానే దిగి అక్కడి నుంచి శివాలయానికి వెళ్ళారు పాపం శివాలయం అంతా పాడుబడిపోయి బూజుబట్టి ఆ ఉండేటటువంటి ప్రాకారానికి ఏర్పాటు చేయబడ్డ రాళ్ళన్నీ కూడా అలా చిందరవందరగా పడుంటే అలా ఒకసారి దుఃఖంతో కూచుండిపోయారు ఆయన గ్రామస్తుల్ని పిలిచారు ఒకసారి రెండని వాళ్ళందరూ సోమలారు వచ్చారు సోమలారు వచ్చారంటూ వచ్చారు అందులో గ్రామంలో పెద్దవాడు ఒక ఆయన స్వామికి శాస్త్రాంగపడి స్వామి మీరు బాగా మఠం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందితో పరిచయం ఉన్నవాళ్ళు చాలామంది మీ కింద ఉంటారు ధనాధీశులైన వాళ్ళు ఎవరి ద్వారా అయినా కొంత ఇదిగో కొంత సొమ్మిప్పించినట్టయితే ఈ ఆలయం కట్టుకుంటాం అన్నారు వెంటనే చిరునవ్వు ఒకే ఒక మాట అన్నారు ధనంతో ఆలయం నిర్మింపబడదాయా ఇక్కడ కొన్నాళ్ళు భజన చేయండి పరమేశ్వర తపశక్తి ఇక్కడ నిండితే పరమేశ్వరుడే అక్షర రూపంగా ఉంటాడు కాబట్టి నిశ్చయంగా ఇక్కడ ఆలయం నిర్మింపబడుతుంది నాకెందుకో ఈ దిశగా ఉన్నప్పుడు ఇక్కడ ఆలయంలో ఖచ్చితంగా పూజా పురస్కారాలు జరుగుతాయని అనిపించి ఈ దిశగా నేను ఇక్కడికి వచ్చాను ధనంతో కార్యం కాదు ఇక్కడ పరమేశ్వర జప ధ్యానాలు కీర్తన సంకీర్తన భజన జరగాలి అని అన్నారు ఆ మాట మీద అందరికీ విశ్వాసం కుదిరింది పాపం ఆ గ్రామంలో పెద్దవాడికి తెలియక మాట్లాడింది తప్ప తెలిసి కాదు వెంటనే ఉండే గ్రామస్తులందరూ మర్నాడి నుంచి నిత్యము భజన కీర్తన ఆ ప్రారంభించగానే యథార్థం మనవి చేస్తున్నాను నెల రోజుల్లో అందరూ కలిసి ఆలయాన్ని కట్టాలనే ఆలోచన బాగా కలిగి స్వామివారు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండేటటువంటి సమయానికి అక్కడ ఆలయ ప్రతిష్టకి ముహూర్తం నిర్ణయింపబడిపోయింది కాబట్టి గమనించాల్సిన మాట ఒక్కటే ఎక్కడైనా ఆలయం పాడుబడి ఉంది అనంటే ఆలయం వృద్ధిలోనికి రావాలి అనంటే అక్కడ తపశ్శక్తిని నిక్షేపించాలి తప్ప పనివాళ్ళతో ద్రవ్యాన్ని వ్యయం చేసి బాగు చేయించడం కాదు మీరు ఎంత సొమ్ముని వ్యయం చేసి ఆ ఆలయాన్ని బాగు చేసినా విఘ్నం వచ్చి ఆగిపోతే ఏం చేయగలరు కానీ నిత్యము భజన ఇతరమైనటువంటి దైవ కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటే దానికి విఘ్నం మాత్రం రాదు బహునాత్రకి ముక్తేనా స్వయంగా చెప్తున్నాడు హైగ్రీవుడు అగశ్యునితో అగశ్యా ఎందుకయ్యా ఇన్ని మాటలు నేను చెప్పాలి నీకు ఇన్ని మాటలు ఎందుకు వినాలి ఎక్కువ ఎక్కువ చెప్పిన కొద్దీ నీకు కాస్త విసిగనిపించవచ్చు నాకుండదు కానీ ఒక్క మాట చెప్తున్నాను ఇన్ని మాటలు ఎందుకు బహునా అత్రకి ముక్తేనా నానేన సదృశం స్తోత్రం సర్వతంత్రేషు విద్యతే ఇందాక మంత్రం గురించి అనుకున్నాం ఇదిగో యంత్రం గురించి అనుకున్నాం ఇప్పుడు తంత్రాన్ని గురించి అనుకున్నాం సర్వతంత్రేషు విద్యతే మంత్రశక్తి ద్వారా సాధ్యం కొన్ని యంత్రశక్తి ద్వారా సాధ్యం కొన్ని సర్వతంత్రేషు విద్యతేనేన సదృశం స్తోత్రం కాస్త మనం ఒకసారి దాక్షిణాత్య ప్రదేశానికి వెడితే అంటే తమిళనాడు ఆ ప్రాంతానికి వెడితే తంత్ర విధానం ఎక్కువ అమల్లో ఉంటుంది అక్కడ తంత్రము అంటే మంత్రము యంత్రము కాకుండా తంతు అని అంటేనే అది ప్రధానం